ప్రతి నెలా ఇంటికి వచ్చి మరీ పింఛన్ ఇచ్చే వాలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలని సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేయొద్దని టీడీపీ, జనసేన ఇతర ప్రతిపక్షాలుగా ఆరోపణలు చేస్తున్నాయి. వాలంటీర్లు పెన్షన్లు ఇస్తూ వైసీపీకి ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. అలాగే ఫోరం ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఫిర్యాదు చేసింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ వాలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరంగా ఉంచాలని ఆదేశించింది. వాలంటీర్లను ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయవద్దని ఆంక్షలు విధించడం వల్ల వేల మంది వృద్ధులు, వికలాంగులు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమయానికి పెన్షన్ అందకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయానికి ఎండలో వెళ్తూ వడదెబ్బకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు నాయుడు కక్షపూరిత ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ పేరుతో పెన్షన్ల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెన్షన్ సహా అన్ని నగదు పంపిణీ పథకాల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ఉండదని, సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అయితే సచివాలయాల దగ్గరికి వెళ్లి తీసుకోవడానికి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర పింఛన్దారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. తమ రాజకీయ స్వార్థం కోసం విలక్షణ నేతలు తమని ఇక్కట్ల పాలు చేస్తున్నారని పింఛన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్దారుల్లో అత్యధికంగా ఉండేది వృద్ధులే. వారు ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారిని పింఛన్ కోసం తోపుడు బండ్ల మీద, ఆటో రిక్షాల మీద సచివాలయానికి తీసుకొస్తున్న దృశ్యాలు ఇప్పటికే వైరల్గా మారాయి. పింఛన్ తీసుకునే సామాన్యుల మీద ఇంత కోపం ఎందుకని, సామాన్య కష్టాలు మీకు పట్టవా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిత్యమో పిల్లలకి, వివిధ పథకాల లబ్ధిదారులకు అవసరమైనన్ని వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు వారంతా కష్టాలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి 4 ఏళ్లకు పైగా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. అదేమీ కొత్తగా ఇవ్వడం లేదు. అయినా ఇప్పుడు ఎందుకు ఆపడం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ముసలి వాళ్లకు, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి వడదెబ్బ తగిలితే ఎవరు బాధ్యత వహిస్తారు? జబ్బులు ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది? ఇక రాజకీయ పార్టీ స్వార్థానికి ఇంతమంది బలి కావాలా అని వైసీపీ నేతలు అంటున్నారు. మైనార్టీ ప్రజలు రంజాన్ రోజుల్లో ఎండలో బయటకు రావాల్సి వస్తుంది. వితంతువులు నడిచి వెళ్లి పింఛన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంటికి వచ్చి ఇస్తే ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఆర్థికంగా బాగా బతికి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఇళ్ల దగ్గరే పింఛన్ తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నలుగురిలోకి వచ్చి తీసుకోవడం వారి మనసుకు కష్టంగా ఉంటుంది. అసలు పింఛన్ వద్దు అని వారు తీసుకోకపోతే ఆర్థికంగా మరింత ఇబ్బందులు తప్పవు. ఇక ఎండలో మంచాల మీద సచివాలయానికి రావాల్సిన ఇబ్బందులు అవ్వా తాతలకి ఎందుకు? అందుకే రాజకీయ స్వార్థాలు పక్కన పెట్టి ఇంటికి వెళ్ళి పింఛన్ ఇస్తే ఆయా పథకాల లబ్ధిదారులకు ఊరట కలుగుతుంది. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.